వన్డేలో ఇంగ్లాండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్ను ఇంగ్లాండ్ నమోదు చేసింది. నెదర్లాండ్తో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 498 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో తన పేరిట ఉన్న అత్యధిక స్కోర్ రికార్డును ఇంగ్లాండ్ అధిగమించింది. అంతకుముందు 2018లో ఆస్ట్రేలియాపై 481 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ ఆదిలను ఓపెనర్ జేసన్ రాయ్ వికెట్ కోల్పోయింది. అనంతరం ఫిలిప్ సాల్ట్ డేవిడ్ మలాన్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మలాన్ సాల్ట్ 2 వికెట్కు 170 బంతుల్లో 222 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. సాల్ట్ అవుట్ అయ్యాక గ్రీజులోకి వచ్చిన బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్స్లు ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఇచ్చుకుపడ్డాడు. ఈ క్రమంలో బట్లర్ కేవలం 47 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో 70 బంతులు 162 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 7 ఫోర్లు 14 సిక్స్లు ఉన్నాయి. అదేవిధంగా డేవిడ్ మలాన్ 105 పరుగులతో రాణించాడు. ఆఖర్లో లివింగ్స్టోన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 22 మంతులు 6 ఫోర్లు 6 సిక్స్లతో 66 పరుగులు రాబట్టాడు. ఇక మ్యాచ్లో మొత్తం 26 సిక్స్లు 36 బౌండరీలు నమోదయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.